ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలో ఒక మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. చినగజ్జ మండలం రుద్రమాంబపురంలో గత కొద్ది రోజులుగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ వర్గీయుల ఇళ్లపై వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ వర్గానికి చెందిన పద్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలో ఒక మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. చినగంజాం మండలం రుద్రమాంబపురంలో గత కొద్ది రోజులుగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ వర్గీయుల ఏళ్లపై వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ వర్గానికి చెందిన పద్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.